తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ మలక్పేట వ్యాపార మార్కెట్ యార్డుకు మిర్చి పంట పోటెత్తుతోంది. మిరప క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బుధవారం మిర్చి క్వింటాల్ ఏకంగా 22000 రూపాయలు పలికింది. ఇది రికార్డు స్థాయి ధర కావడం విశేషం. గత 2-3 ఏళ్లలో మిర్చి పంటకు ఈ స్థాయిలో మద్దతు ధరలు దక్కలేదు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్, కర్నూలు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి రెండోసారి ఏరిన పంట రాకతో ధర ఒక్కసారిగా పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఘాటు రకం మిరప క్వింటాల్ ధర 13000 మాత్రమే పలకగా ఈసారి 22000కు చేరింది. ఇన్నేళ్లుగా మిరప సాగు చేస్తున్నా ఎప్పుడూ ఇంత ధరలు చూడలేదని రైతులు అంటున్నారు. మరోవైపు పెరిగిన పెట్టుబడులు, జరిగిన నష్టం, తగిన దిగుబడులతో పోల్చుకుంటే మార్కెట్లో లభించే ఈ ధరతో పెద్దగా లాభం లేదని, అన్నీ తీసేస్తే చేతికి ఏం మిగలడం లేదని రైతులు అంటున్నారు. తొంభై గింటాలు అయ్యేది, ముప్పై గింటాలు అయితే, కానీ ఈ రేట్లకు గంట అవుతాం, నష్టం అయితే ఈ రేట్లే కూడా దెబ్బ. ఇదే 2వ కోత, ఏం లేదు, అయిపోయాక లాస్ట్ అంతే. 15 రోజులు వస్తాయి, ఈ నెల లాస్ట్ వరకు వస్తాయి, మంచికి ఏం లేవు. హ్యాపీ, మా సంతోషం సార్, ఈ రేట్లకి సంతోషం అయింది రైతులకు. మాకైతే చాలా మేలు. సరుకు బాగాలేదు, ఏదో ఒకటి చూస్తారు కదా, ఏదో ఉంటుంది కలుపు మొక్క ఉండకుండా ఉంటుంది, ఏదో ఒకటి పట్టుకొని దాన్ని చూపిస్తారు, సాగదీస్తున్నారు వాళ్ళు సాకు, అది ఏదో ఒకటి చెప్తున్నారు. అనుకుంటున్నారు రేట్లు ఎక్కువనే అంటుంటారు, కానీ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి బ్యాలెన్స్ అయితే లేదు. ఇంకో రేట్లు అయితే ఉన్నాయని అందరూ అంటున్నారు, కానీ వాళ్ళు పెట్టుబడికి లోపలికి సరిపోతున్నాయి. అంత ఏం లేదు. సంవత్సరం తెగుళ్ళు బాగా వచ్చినాయి. ఒక ఎకరానికి వచ్చేసి 60 నుంచి 70 వేల వరకు పెట్టుబడి వచ్చింది, అయినా కూడా పంట లేదు. పర్వాలేదు, రేటు బాగానే ఉంది, ఈ రేటు మేము ఎప్పుడు అమ్మలే కూడా, కానీ మనకు పంట లేదు. పంట లేనందుకు రైతులకు అనేది సంతోషం లేదు. ఇదే రేటుకు పంట ఉంటే బాగుంటుండే. గిట్టుబాటు కాదు సార్, సరే పంట లేదు కాబట్టి గిట్టుబాటు అంత ఏం పెద్ద ఉండదు. ఏదైనా పెట్టుబడి కూళ్ళు వెళ్తాయి, కానీ రైతుకైతే మిగిలే పరిస్థితి లేదు, అప్పులు మాత్రం తీరవు. మార్కెట్కు మిరప పోటెత్తుతుండడంతో ఒకరోజు ధర పెంచుతూ మరో రోజు తగ్గిస్తున్నా కనీస మద్దతు ధరలకు మించి రేట్లు లభిస్తున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి మార్కెట్కు 50% లోపే పంట అమ్మకానికి వస్తుందని తెలంగాణ ఛాంబర్ ఆఫ్ అగ్రిటేడర్స్ వెల్లడించింది. సైక్లోన్ వల్ల పంట 70% చెడిపోవడం జరిగింది, 70-75% నష్టం జరిగింది. కాబట్టి ఈసారి రేట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు మినిమం రేటు 15-16 వేల నుండి 20 నుంచి 22 వేల వరకు నానా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు దీనివల్ల రైతుకు 2 రూపాయలు వస్తున్నాయి. బట్ వేరేస్ ఎకరానికి 30 క్వింటల్ 40 క్వింటల్ వచ్చేది, వాళ్లకు 5 నుంచి 6 క్వింటల్ మాత్రమే వస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మలక్పేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు రోజు 5 నుంచి 8 వేల బస్తాలు వస్తున్నాయి. గతేడాది ఇదే సమయంలో 15 నుంచి 18 వేల బస్తాలు వచ్చాయన్న అధికారులు ఈ ఏడాది దిగుబడి తగ్గిందని పేర్కొన్నారు. అరైవల్స్ రోజు 5000 నుంచి 10000 వరకు వస్తున్నాయి సార్. యావరేజ్గా 7000 ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఈ రాయలసీమ, కర్నూలు, గద్వాల ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇంకా 1.5 మంత్ 2 మంత్స్ వరకు మనకు మిర్చి అరైవల్స్ వచ్చాయి సార్. ప్రస్తుతానికి అయితే రేట్లతో అయితే కంపేర్ చేస్తే మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి బాగున్నాయి కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు సార్.